ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు అయితే లాస్ట్ దశకు అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అయితే ఈ రాబోయే ఈ 4వ తేదీన అయితే ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని అయితే మాత్రం ప్రజలంతా యావత్ ఉత్కంఠతో చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం వాసులు అసలు ఏమనుకుంటున్నారు, అయితే ఈ 4వ తేదీన వచ్చినటువంటి రిజల్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ మనసులో ఏముంది, టీడీపీ వస్తుందా, అదే కూటమి ప్రభుత్వం అయితే వస్తుందా, లేదా మరోవైపు చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేటట్లయితే ఉన్నారా అని చెప్పేసి ఆ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మనమైతే సామాన్య ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరుణంలో ఈ యొక్క 5 రోజుల్లో ఇప్పుడు చూసుకుంటే ఈ నగరంలో బెట్టింగ్లు అయితే ఒకవైపు ఎక్కువ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి ఒకవైపు జరుగుతుంది, టీడీపీకి ఒకవైపు జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ఎన్నికలు? రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీకి అధికారాలు ఉన్నాయి, వస్తుంది 100కి 1000% వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన నేను అనాలిసిస్ ప్రకారంగా అన్ని వేశాను, అన్ని వర్గాల పరీక్షలు వేశాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేందా ఎన్జిఓస్లో వైఎస్ఆర్ పార్టీకి వేసిన వాళ్ళ ఓట్లలో సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, హౌస్ పోర్ట్స్ ఉన్నారు, టెంపరీ పోస్ట్ పర్మినెంట్ అయ్యి ఉన్నారు, ఆర్టీసీలో కొంతమంది ఉద్యోగస్తులు అందులో పర్మినెంట్ అయ్యలో 70% వేస్తారు, అందులో కూడా ఎన్జిఓస్లో కూడా పడతాయి ఓట్లు ఎక్కువ ఎన్జిఓస్కి. పోస్టల్ బ్యాలెట్లో ఏం డ్యామేజ్ లేదు, ఓ 10% 5% పోద్ది అంతే. పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా ఈరోజు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీకి పడలేదు, టీడీపీకి పడ్డదని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి అనాలిసిస్లో పడ్డాయి. నేను అనుమతి చేశాను ఈ పోలింగ్ బూత్ 13 తారీఖు అయిన తర్వాత కూడా రీసెర్చ్ చేశాను, పడాయి. ఒక పార్టీ ఒక 10% పడితే పడచ్చు, అంతే, ఒక 10% డిఫరెన్స్ అంతే ఉంటుంది, ఇంకే ఉండదు. ఎందుకంటే వీళ్ళకంటే ఒక మనసు ఉన్నారు, సచివాలయ ఉద్యోగస్తులు 100,000 మంది పైన ఉద్యోగాలు పర్మిట్ స్పాట్లో చేశాడు. ఒక కుటుంబానికి 2-3 ఓట్లు ఉంటాయి, అక్కడికి టెంపరీగా అవుట్స్పోర్ట్స్ పర్మిట్ ఉన్నారు, హాస్పిటల్ అడిగి వెళ్ళి పర్మిట్ వాళ్ళందరికీ చేశాడు. తర్వాత 58 తర్వాత టీచర్ పోస్టులు ఉన్నాయి, వాళ్ళందరికీ పర్మిట్ చేశాడు. ఆ విశ్వాసం వాళ్ళకి ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు వాళ్ళు. ఆ విశ్వాసం మీద వాళ్ళకి ఎన్జిఓస్కి ఓట్లు పడతాయి. అందులో టీచర్స్ కూడా 10% వీళ్ళకి వేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ వేసేలేదు. ఆ పార్టీ వాళ్ళు ఒక ఉంటుంది అభిమానం అని, అందులో టీచర్స్లో పర్మనెంట్గా వాళ్ళు గుండెల్లోంచి ఉన్నాడు ఒక ఉంటాడు కదా, వాళ్ళు కూడా వేశారు. అయితే మీరు ఖచ్చితంగా వైసీపీ రాష్ట్రంలో వస్తుంది అంటారు? 100% 1000% వస్తుంది. నేను ఈ ఫేక్ న్యూస్లు వైఎస్ఆర్వి తెలుగుదేశం చూడలే, ఏవి చూడాలి, అవి చూశాను, 100కి 1000% వస్తారు, ఏ డౌట్ లేదు. నేను 94 వరకు 95 అభిమానం, నేను ఒక 60 దాటింది కాబట్టి ఇండిపెండెంట్గా మాట్లాడాలి, అంటే స్వతంత్రంగా మాట్లాడాలి, అంటే ఏ పార్టీ తరఫున మాట్లాడకూడదు, ప్రేక్షకుడిగా అన్ని విధాలుగా ఆలోచించే మాట్లాడుతుంది. 1000 సార్లు వస్తుంది అధికారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఏ డౌట్. సీటు అనేది వదిలేయండి. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? ఎన్ని సీట్లు రావచ్చు? నా నెలసులో నిన్నటి సర్వే చెప్తాను, 89-52-34, 89 వైఎస్ఆర్, 52 NDA అంటే కూటమి, 34 టఫ్. టఫ్ అంటే ఏంటి? నువ్వానిన ఆ నువ్వానిన్నింటిలో కూడా కొద్ది ఆలకి వస్తే ఎలికి వస్తాయి అంతే, కాబట్టి 100 దాటితే తప్ప 100 తగ్గవు. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. సంక్షేమ పథకాలన్నీ అనుభవిస్తున్నారు, అతను నేను మంచి చేస్తే నా కోట ఏమైనా మగాడు ఎవరు ఉన్నారా ఇండియా మొత్తం మీద? లీడర్ అన్నాడు, అతనే లీడరు. అంత తక్కువ వయసులో నేను మంచి చేశానని మీకు ఇది ఇస్తే నాకు ఓటేమని చెప్పాడు ఆయన. వాళ్ళకి అడిగిన ఎవరైనా ఉన్నారా? ఎంతసేపు ఆయన్ని తిట్టడం, అతను ఇది అది నరకాసురుడు బకాసురుడు అన్నాను తప్ప, వీళ్ళు సంపాదించుకుని 2 రకాల ఆస్తులు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ 1000 కోట్లు 100 కోట్లు అయిపోయి తీసుకునిపోతున్నట్టు ఉంటారు. ఇవాళ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారండి? బ్రహ్మాండంగా ఉంది, పల్లెటూరులోకి వెళ్తే టౌన్లో అక్కడక్కడ ఏదో ఉద్యోగస్తులు ఏదో మాకు చేయలేదు అంటారు. ఎవరు తెలియదు పల్లెటూరులో ఏ ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి 4 లక్షల నుంచి 5 లక్షలు ఒక్కోసారి 7 లక్షలు కూడా వచ్చిందండి గవర్నమెంట్ తలాగా. ఇవి రైతు భరోసా ఉన్నాయండి, ఇదేమన్నాయి ఇవాళ వరకు ఇప్పుడు విత్తనాలు ఎవరు ఇచ్చినట్టు మగాడు లేడు. ఈ ఎండలో నీ 3 నెలలు ఎంత పడ్డారండి? పెన్షన్లోకి వెళ్ళారు ముసలాలు కట్టను, పెన్షన్ తీసుకొని వెళ్ళి ప్రతివాడు తిట్టడమే. మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు పెద్ద కొడుకు లాగా ఉంటాడు, మాకు ఆదా అన్ని రకాలుగా మాకు అన్ని సదుపాయాలు జరుగుతాయి, మాకు అన్నీ ఇస్తాడని చెప్తాను. ఎంతసేపు ఈ బ్రాంది బాగాలేదు, మందు వివరణ తగ్గించుకోవడానికి అతను తప్పుడు ఏవో చేస్తాడు, తాగిస్తుంటే అతనేం చేస్తాడు? ఇప్పుడు మందు తగ్గించుతా ఇలాగైనా మానేస్తారని అతను కొంచెం ఇచ్చేస్తాను, అయినా వీళ్ళు తాగడం మానటం లేదు. ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారండి, టీచర్స్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళమంటే తప్ప. ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఉంది, ఎన్ని స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండకి, ఏ స్కూల్? ఇవాళ పిల్లాడు ప్రతి స్కూల్లో కూడా బాత్రూమ్లు ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి,
ఏ స్కూల్ బాగాలేదు చెప్పండి. నాడు నేడు స్కూల్లో ఎక్క స్కూల్ ఎక్కడైనా బాగలేదని చెప్పమనండి. ఎవరినైనా లీడర్ అనేది ఎవరండి? లీడర్ అంటే అతనే లీడర్ అండి. జగన్మోహన్ రెడ్డి అంటే లీడర్ ఆంధ్రప్రదేశే కాదు, ఎవరు హిందూ ఇండియాలోనే లీడర్. నేను మంచి చేస్తే నాకు ఓటు వేయమన్నాడు ఆయన. అలాంటి మగాడు మనగాడు ఎవరు ఉన్నారా? టీడీపీ వస్తుంది అనుకుంటున్నా. పార్టీ సిబ్బందాలు బాగోక, వైఎస్ఆర్ సిబ్బందాలు బాగోక రౌడీ రాజ్యం చేస్తున్నారు కనుక, అభివృద్ధి లేదు కనుక టీడీపీ వస్తుందని అనుకుంటారు. సంక్షేమ ప్రభావం ఏం చూపిస్తుంది? చదువుకున్న కుర్రాళ్ళందరినీ రోడ్డు మీద పారేసింది, టీచర్లు బాత్రూముల కింద పెట్టింది, అందుచేత టీడీపీ వస్తుందని మేము అనుకుంటాం. ఏదైనా టీడీపీ సీఎం అవుతాడని మాకు తెలుసు అంతే. అంతవరకు మాకైతే 120-130 నుండి ఫారం చేయొచ్చు అనుకుంటాను. ప్రజలు అయితే మరి టీవీలో ఎక్కువ కూటమి చెప్తాను బాబు. టీవీలో చూసే న్యూస్ అంతా కూటమి గురించే చెప్తాను. ఒక ఛానల్ రెండు ఛానల్ మాత్రం వైఎస్ఆర్ వస్తుందనేసి చెప్తాను. ప్రజలంతే మరి ప్రజలు ఒకసారి మరి ఇది 5 సంవత్సరాలు చూసాం మళ్ళీ మారుద్దామనే ఒక అవగాహన వల్ల ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేటట్టు అనిపిస్తుంది. ప్రజలు చెప్పేదానంటే ఒక 70% కూటమి గురించి చెప్తాను. అది రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ప్రజెంట్? మేమైతే వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను పార్టీ వాళ్ళ వాళ్ళు కాకుండా ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందాయి కాబట్టి ఈయన కులమత భేదాలు చూడకుండా అర్హులైన అందరికీ ఇల్లు పట్టాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అందజేయడం ద్వారా ఆయన మళ్ళీ ప్రభుత్వ అధికారంలో తీసుకురాగలడని మనం నమ్ముతున్నాం. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు కానీ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి ఏ హామీలు ఎన్ని హామీలు అయితే ఇచ్చాడో అన్ని హామీలు కూడా ప్రజలకి అన్నీ కూడా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది. ఈ పెన్షన్లు అయితే తెల్లవారు 5 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన రావడానికి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. స్టేట్లో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే 110 నుంచి 120 వస్తాయని అనుకుంటున్నాం. 110 నుంచి 120 వస్తే అది అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తారని మేము అనుకుంటున్నాం. విజయనగరంలో అనేది 5 వస్తాయని మేము భావిస్తున్నాం. విజయనగరంలో చిబురుపల్లి, విజయనగరం, గజపతినగరం, ఎస్కోట ఇవి వస్తాయని మేము భావిస్తున్నాం. ఎంపీ సీటు కూడా ఆయన 1/20 మెజార్టీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఎన్ని సీట్లు అని మేము చెప్పలేం కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కూటమి అంటే ఇప్పుడు వైసీపీని ఎందుకు ప్రజలు ఎన్నుకోవట్లేదు? ఎందుకంటే ఏం చెప్తాయండి, చాలా ఫాల్ట్లు ఉన్నాయి, వాటి కూడా చెప్పడానికి ఏమి లేవు. అసలు అన్ని పరిపాలన బాగులేదు ఫస్ట్. ఏ విధంగా అంటే ఓన్లీ సంక్షేమం అంటే ఇచ్చారు కానీ మిగతావన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి, వ్యవస్థలన్నీ పాడైపోయాయి. దాని మీద ప్రజలు కొద్దిగా వ్యతిరేకంగా దీనిగా ఉన్నారు, అందరూ కూటమి వేశారని అంటున్నారు. కానీ కూటమి వస్తుందని నా తోడతి ప్రజల్లో ఉన్న ప్రజల్లో వేస్తారు. ఎవరెవరు సంక్షేమాలు అందేవో అన్నీ వేస్తారు కానీ పర్సంటేజ్ తక్కువ. చేసే సంక్షేమ పదాలు ఉన్నాయి కదా, వాటి కోసం వస్తాడు. వాడు వస్తే చాలా బాగుంటుంది. అతను వస్తే ఏం చేశారు? పేదవాళ్ళందరికీ అప్పుడు చదువుకో లేని పిల్లలకి ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చారు, అలాగే అమ్మఒడి ఇచ్చారు. పిల్లలు డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి వెళ్తుంది కదా. ఎన్నాళ్ళు వాళ్ళందరూ రోడ్ల మీద తిరిగేవారు. ఇప్పుడు అమ్మఒడి 15,000 వస్తుంది కాబట్టి వాళ్ళు కాలేజీలకు వెళ్ళడం, ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆసరా 18,500 ఏదో ఒకటి 45 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని బతకడానికి. అవన్నీ ఉత్తిదేనండి, వస్తుందండి వస్తుందండి. అతను గవర్నమెంట్ ఏర్పరుస్తాడు. వైజాగ్ చాలా మంచి సిటీ అవుతుంది, చాలా బాగుంటుంది. మన ఏరియా అన్నీ బాగుంటుంది. ఇప్పుడు మన ఏరియా అంతా అడుగుంటుపోయింది 3 జిల్లాలను చంద్రబాబు నాయుడు టైంలోనే అంతా హైదరాబాద్ ఏది చేయలేదు. అంతా పేపర్ స్టేట్మెంట్ తప్ప, పేపర్లో ఫోటోలు రావడం తప్ప, వాళ్ళు అక్కడ కోటలు కట్టేస్తున్నాం, వీళ్ళు అక్కడ బిల్డింగ్లు కట్టేస్తున్నాం తప్ప ఏటి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.